కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పల్లెల్లో జనం అలర్ట్ అవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో మహిళలు సైతం గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. గ్రామ పొలిమేరల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ జిల్లా తాంసీబీ గ్రామం నుంచి ప్రేమ్ సాగర్ అందిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామాల కోసం మేము సైతం అంటూ గ్రామంలో ఉన్న మహిళలు పూర్తి స్థాయిలో అవేర్నెస్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. చాలామంది ఐదుగురు చొప్పున మూడు గంటల పాటు ఎండైనా ఏదైనా కూడా స్ట్రిక్ట్గా డ్యూటీలు చేస్తూ వాళ్ళ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు తమ గ్రామం కోసం. కొంతమంది ఈ మహిళా వారియర్స్ ఉన్నారు. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి డ్యూటీ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు వచ్చే వాళ్ళకు? ఇక్కడ కరోనా బాగా పెరుగుతుంది కాబట్టి ఇతర ఊర్ల నుండి మా ఊరికి రావడానికి ఎవరు రాకపోకలు జరగకూడదని మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశాము. దీని ద్వారా కరోనా వైరస్ బాగా విజృంభిస్తుంది కాబట్టి అందరు మాస్క్ కట్టుకొని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఇళ్లలోనే ఉండి భారీగా అంటే మన కోసం చేతులు శుభ్రంగా కట్టుకోండి, తినేటప్పుడు గానీ మనం కెమికల్స్ ఉంటాయి కదా అలా చేసుకోవద్దని చెప్పడం జరుగుతుంది. అమ్మాయిలంతా కూడా ముందుకొచ్చారు. గ్రామ సర్పంచ్ ఉన్నారు మనతో, జోషి గారు ఎట్లా, ఎంత మంది డ్యూటీ చేస్తున్నారు, ఎట్లా ఉంది? ఎందుకంటే ఒకవైపు ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పటికే 11 పాజిటివ్ కేసులు వచ్చినాయి. గ్రామాలు ఇప్పటికీ సేఫ్ గా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయి. మీరు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలు, సో ఇది కూడా మంచి కార్యక్రమమే. ఎట్లా చేస్తున్నారు ఈ కార్యక్రమం? జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు ఇవాళ రోజు రోజుకు కరోనా అనేది విజృంభించడం అనేది జరుగుతుంది. ఆదిలాబాద్లో కూడా 11 పాజిటివ్ కేసులు రావడంతో కొంచెం భయాందోళన చెంది మా ఊరును మేము కాపాడుకోవాలని ఒక అందరు సమిష్టిగా నేను మా ఎంపీటీసీ ఉప సర్పంచ్ మా యువకులు మా గ్రామస్తులు అందరూ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ 3 చెక్పోస్టులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్పోస్టుల దగ్గర ప్రతి 3 గంటలకు ఒక బ్యాచ్ చొప్పున, ప్రతి 3 గంటలకు 5 బ్యాచ్ చొప్పున 6 బ్యాచ్లు పొద్దున 6 నుంచి స్టార్ట్ చేసి రాత్రి 10 గంటల వరకు ప్రతి చెక్పోస్ట్ దగ్గర 5 చొప్పున మేము బ్యాచ్లు అనేది చేయడం కాపలా ఉంచుతున్నాం. ఏ బండి వచ్చినా కానీ వాళ్ళని ఆపడం, వాళ్ళకి మాస్క్ అంటే ఏ ఊరు మీరు ఎటెళ్తుండ్రు అని వాళ్ళని ఊర్లోకి రానివ్వకుండా, ఒకవేళ ఇటు వేరే ఆఫీషియల్ బ్యాంకు కానీ మండలానికి వస్తే తప్పితే వాళ్ళ కార్డ్స్ పాస్బుక్లు చూపిస్తే ఊర్లోకి అలవాటు చేస్తున్నాం, లేకుంటే వెళ్ళగొడుతున్నాం. మళ్ళీ వాళ్ళకందరికీ మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్తూ వాళ్ళకి మంచి అవేర్నెస్ కల్పిస్తూ మా ఊరును మేము కాపాడుకోవాలి ఈ వైరస్ బారి నుండి. కాబట్టి ఆ దిశగా మేము ఇవాళ ముందుకు వెళ్తున్నాం. చూడొచ్చు చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు తాంసీకి సంబంధించిన గ్రామానికి చదువుకున్న అమ్మాయిలు. మేము సైతం మా గ్రామాన్ని కాపాడుకుంటామని ముందుకు వచ్చిన నేపథ్యం ఇలాంటి ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరి గ్రామంలో చాలా అవేర్నెస్ ఉంది. పట్టణాల్లో ఇంకా జనాలు కరోనాపై ఇంత విజృంభిస్తున్నా కూడా రోడ్లపైకి జనాలు వస్తున్నారు, తిరుగుతున్నారు, మాకేం సంబంధం అన్న విధంగా వివరిస్తున్న నేపథ్యంలో పల్లెల్లో మాత్రం చాలా అవేర్నెస్ ఉంది. చాలా ఈ గ్రామం కూడా జిల్లా కలెక్టర్ మన్నన పొందిన గ్రామం. ఆమె ఇన్స్పిరేషన్, ఆమె పిలుపునిచ్చిన మేరకు గల్లీ వారియర్స్గా చదువుకున్న అమ్మాయిలంతా కూడా రోడ్లపైకి వచ్చి తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు ఒక అడుగు ముందుకేసిన నేపథ్యం.